ప్లీజ్ ఆ ముగ్గురు కీలక నేతల భేటీ ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది ఆ ముగ్గురు పార్టీలకు దూరంగా ఉంటున్న కీలక నేతలు తాజాగా ఆ ముగ్గురు సమావేశమయ్యారు దీంతో ఏపీ రాజకీయాల్లో ఏదో జరుగుతోందన్న చర్చ మొదలైంది వంద శాతం రాజకీయాలు చేస్తారనే పేరు ఉన్న గంట శ్రీనివాసరావుతో ఉండవల్లి అరుణ్ కుమార్ జేడి లక్ష్మీనారాయణ భేటీ అవడం వెనుక ఏదో ఉద్దేశం ఉండి ఉంటుందనే ప్రచారం మొదలైంది ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఇంతకాలం రాజకీయంగా మౌనం మోహిస్తున్న వారు ఇప్పుడు తెరపైకి వస్తున్నారు ఏపీ రాజకీయాల్లో గంట శ్రీనివాసరావు ఉండవల్లి అరుణ్ కుమార్ జేడి లక్ష్మీనారాయణది ప్రత్యేక స్థానం వీరు ముగ్గురు ఇప్పుడు ప్రత్యేకంగా అవడం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది జగన్ ను తీవ్రంగా వ్యతిరేకించే జేడీతో కలిసి వండవల్లి సమావేశంలో పాల్గొనడం తీవ్ర ఆసక్తిని రేపుతోంది గంటా శ్రీనివాసరావు ప్రతిసారి కొత్త నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ తనకు మాత్రమే స్టైల్లో వెళుతున్నారు ఏ పార్టీ తరఫున గెలుపొందినా అధికార పార్టీ కండువా కప్పుకుంటారనే ముద్ర వేసుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముగిసినప్పటి నుంచి గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారని ప్రచారంలో ఉన్నా ఇప్పటి వరకు అది జరగలేదు ముఖ్యంగా అధికార పార్టీ కండువా కప్పుకుంటున్నారన్న ప్రచారం ఇప్పటికీ జరుగుతోంది తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో విశాఖలో టీడీపీ ఓటమికి గంటా కారణమంటూ స్థానిక నేతలు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు అయితే గత కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన ఇటీవల స్టీల్ ప్లాంట్ ఉద్యమం కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా పార్టీలోనే కొనసాగుతున్నాను అన్నారు మున్సిపల్ ఎన్నికల సమయంలో కొందరు అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా చేశారు అయినా ఆయన పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియక తెలుగు తమ్ముళ్ళు తలపట్టుకుంటున్నారు ప్రస్తుతం అన్ని పార్టీలకు దూరంగా ఉంటున్న గంటా శ్రీనివాసరావు భవిష్యత్తు కోసం వ్యూహారచన మొదలు పెట్టారు అందుకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రైవేటీ చేసుకుంటున్నారు నాన్ పొలిటికల్ జేఏసీ పేరుతో గతంలో రాజకీయాల్లో ఉండి ఇప్పుడు పార్టీలకు దూరంగా ఉన్న ప్రముఖులను ఏకం చేసే పనిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఏపీ రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగారు తర్వాత వైసీపీలో చేరకున్న జగన్ కు సన్నిహితంగానే ఉంటూ వస్తున్నారు అప్పుడప్పుడు చిన్న విమర్శలు తప్ప జగన్ కు అనుకూలంగానే ఆయన వ్యాఖ్యలు ఉంటాయి అయితే ఆయన చేసే విమర్శలు చాలా కచ్చితంగా ఉంటాయి ఆధారాలు లేకుండా ఏం మాట్లాడారని ఆయన చెప్పారు అంటే అందులో వాస్తవం ఉంటుందని రాజకీయ నాయకులు నమ్ముతారు ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయంపై గడమెత్తడంలో ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు కేంద్రంపై పోరాటంలో రాజకీయ విభేదాలు పక్కన పెట్టి వైసీపీ టీడీపీలు కలిసి పోరాటం చేయాలని ఉండవల్లి డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఆయన పొలిటికల్ పార్టీలకు దూరంగా ఉన్న రాజకీయ విమర్శలతో ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తూ వస్తున్నారు మూడో వ్యక్తి జేడి లక్ష్మీనారాయణ జగన్ ఆస్తుల కేసులతో హైలైట్ అయ్యారు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు పవన్ కళ్యాణ్ వెంట నడిచారు కూడా అయితే పవన్ మళ్లీ సినిమాల వైపు అడుగులు వేయడం నచ్చలేదని బహిరంగంగానే చెప్పిన ఆయన తర్వాత అన్ని పార్టీలకు సమాన దూరం పాటిస్తూ వస్తున్నారు ఇలా ఈ ముగ్గురులో ఎవరి స్టైల్ వారిది ప్రస్తుతం ఏ పార్టీలకు చెందని ఈ కీలక నేతల ముగ్గురు తాజాగా సమావేశమవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది రహస్య అజెండా ఏదైనా ఉండొచ్చని రాజకీయంగా బలపడేందుకే అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ పోరాటం విషయంలో చర్చించేందుకే అంతా కలిసేమంటున్నారు ఈ ముగ్గురు నేతలు తాజాగా అనకాపల్లిలోని గంటా కార్యాలయంలో ఈ ముగ్గురు నేతలు సమావేశమయ్యారు విశాఖ ఉక్కు ఉద్యమ కార్యాచరణ తమ మధ్య చర్చ జరిగిందని అంటున్నారు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు గాను కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలతో కలిసి చర్చించాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు ఉక్కు కర్మాగారం పరిరక్షణ ఉద్యమంపై చర్చించామని త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు ఉండవల్లి గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ రాజకీయాలకు అతీతంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం చేపడతామని వెల్లడించారు ఉండవల్లి తన మేధో సంపత్తితో ఉద్యమానికి సహకరిస్తారని తెలిపారు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనేందుకు అనేక మంది ఉన్నారని అందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళతామని గంటా పేర్కొన్నారు ఉండవల్లి జేడీ లాంటి మేధావులు సలహాలు ఉక్కు ఉద్యమానికి చాలా అవసరమని గంటా అభిప్రాయపడ్డారు అయితే తిరుపతి ఉప ఎన్నికలో స్టీల్ ప్లాంట్ జేఏసీ తరఫున అభ్యర్థిని నిలబెట్టడంపైనే వీరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది మరి దీనిపై ఉండవల్లి జేడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఈ ముగ్గురు కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడానికి ఒప్పుకుంటే ఏపీలో కొత్త రాజకీయ వేదికకు తెరలేసినట్లే అవుతుంది